हाई फ्रेंड्स तीपी मावड़िकाय पच्चड़ी बेल्लम तोटी अदी मावड़िकाय तुरुमु तोटी मोक्कल तो काकुंडा चाला टेस्ट गा उंटदी भले इष्टपड़तारंडी पिल्ललंदरू कूडा इदी तीपी मावड़िकाय पच्चड़ी जाम पच्चड़ी लागा उंदनी इष्टपड़तारू एटोच्ची कलर मात्रं आर्गानिक बेल्लम वाडानु नेनु अंदुकने अला उंदी मीरु कावालंटे मामूल बेल्लम वाडुकोंडि मंची एरुपु कलर वस्तुंदन्नमाट नेनु कावालने आ बेल्लम वेसानु ఇది తోతాపురి మామిడికాయలు తీసుకున్నాను నాలుగు కలెక్టర్ కాయలు అన్నమాట మీరు ఏ కాయ అయినా తీసుకోండి కానీ అది ఎక్కువ పులుపు లేకుండా ఉంటే కాయ తీపి ఆవకాయకి బాగుంటుంది అన్నమాట ఇలా క్యారెట్ గ్రేటర్ తీసుకొని పెద్దగా గ్రేట్ చేసుకునే వైపు పెట్టుకొని పెద్ద తురుము పెట్టుకుని మనం ఇలా మొత్తం కాయలు నాలుగు అలా తీసేసుకుంటే ఇంత వచ్చిందనమాట ఇది నేను కొలతకి ఈ బౌల్ పెట్టుకున్నాను మూడు బౌల్స్ వచ్చిందనమాట మీరు గ్లాస్ పెట్టుకోండి గిన్నె పెట్టుకోండి ఏదైనా సరే మూడింటికి సరిపడా నేను కొలత చెప్తున్నాను ఏదైనా మూడు తీసుకోండి ఆ మూడు గిన్నెలకి నేను ఒక పావు ఉప్పు అన్నమాట కళ్ళుప్పు వేస్తున్నాను మీరు ఏ ఉప్పు అయినా వాడుకోండి సాల్ట్ అయితే కొంచెం తగ్గించండి సరిపోతుంది ఇది పసుపు వేస్తున్నానండి మీరు ఒక స్పూను పసుపు ఆర్గానిక్ పసుపు వాడుకోండి ఇంట్లో పట్టించిన పసుపు అయితే మంచిది పచ్చళ్ళకు కానీ ఇంట్లోకి కానీ ఇలా మొత్తం కలిపేసేసుకుని ఒక రెండు రోజులు ఆగాలండి మూత పెట్టేసేసి ఉంచుకోవాలి రెండు రోజులంటే ఈ రోజు మనం ఒక తురిమేసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి రేపు లేదు ఎల్లుండి ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టేటప్పుడు పలచగా ఆరబెట్టుకుంటే తొందరగా ఎండుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఎండలకైతే 2 డేస్ సరిపోతుందండి ఇలా మొత్తం పలచ పలచగా పెట్టేసుకుని ఎండలో పెట్టుకోవాలి 2 డేస్కు తర్వాత ఇలా ఖాళీ గిన్నెలో మీకు మెంతులు వేసుకోండి గిన్నె కానీ కడాయి కానీ తీసుకుని దానిలో నూనె ఏమీ లేకుండా సన్న సగ మీద దోరగా ఈ కలర్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేపుకుంటే మీకు పచ్చడి మంచి టేస్ట్ వచ్చి మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు ఈ సోంపు జస్ట్ వేడైతే చాలండి యాగ అవసరం లేదు వేడైతే చాలు నేను కొంచెం నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఎంత తక్కువ వేసానో చూడండి ఈ నూనె కాగిన తర్వాత ఏ నూనె అయినా వేసుకోండి పర్లేదు నూనె కాగిన తర్వాత ఆవాలు చిటపటమన్న తర్వాత తీసేయండి మీరు కావాలంటే కొంచెం నూనె శాతం పెంచుకోండి అది మీ ఇష్టం అన్నమాట నూనె ఉంటే ఇంకొంచెం పచ్చడి జారుడుగా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలని తీసుకోవాలి ఇది 2 రోజుల తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో మామిడి తురుము దాంతో బెల్లం ఇలా ఫుల్గా బాగా నిండా వేసుకోవాలండి తీగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అదే బౌల్తో పావు వంతు కారం కొంచెం వెల్లుల్లిపాయలు దంచిపెట్టుకున్నాము మెంతి పొడి ఒక చిన్న స్పూనుడు పెద్ద స్పూనుడు మాత్రం సోంపు అనమాట ఇదే మనకి మెయిన్ అసలు ఈ పచ్చళ్ళలో టేస్ట్ వచ్చేది సువాసన పెంచేది అన్నీ కూడా స్పెషల్ టేస్ట్ వస్తుందండి ఈ సోంపు మాత్రం అసలు మిస్ అవ్వద్దు అది పెద్ద స్పూనుడు వేసుకోండి ఇలా మొత్తం తీసేసుకుని ఒక బెల్లం వేసుకుంటున్నాను బెల్లం తర్వాత కారం మెంతి పొడి ఒక తక్కువ స్పూను ఇది పెద్ద స్పూనుడు సోంపు పొడి దాని తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చగా దంచిపెట్టుకున్నాయి ఈ తిరగమాత మనం పెట్టుకున్నాం కదా పోపు అది చల్లారి పెట్టేసేసుకుని ఇలా మొత్తం వేసేసి కలిపేసేసుకుంటామండి ఈ స్పూన్తోటి ఇది అయ్యేటట్లు లేదులేండి నేను చేతితో కలిపేసేసి చూపిస్తాను మీకు ఈ గొడవ అంతా ఎందుకు కానీ చెయ్యి పెట్టి కలిపితే బెటర్ అండి ఇది ఇదిగోండి ఇలా ఇలా వచ్చిందనమాట దీన్ని 1 డే తర్వాత ఇలా అవుతుందండి ఇలా అవుతుంది అదంతా మామిడి తురుమంతా మీకు బెల్లం గుజ్జు వచ్చేసింది నీరు వచ్చి మెత్తగా చక్కగా కలిసిపోయి ఇలా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా